హాయ్ ఫ్రెండ్స్ నేను సంతోష్ కుమార్ ఈ వీడియోగా మనము ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేద్దాము టూ థౌజండ్ ట్వెల్వ్ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్గా అడిగిన క్వశ్చన్ ఇది వాల్యూ ఆఫ్ సిక్స్ ప్లస్ లాగా ఆఫ్ దిస్ వాల్యూ బేస్ త్రీ బై టూ ఫస్ట్ మనకి ఈ వ్యాల్యూ ఎంత దిగండి అవునా కదా అంతకన్నా ముందు ఇది కాకుండా దీని వాల్యూ మొత్తం ఎంత చూద్దాం దీని ఇది దీని వాల్యూ ఓకేనా దాని వాల్యూ ఎంతో మనకు తెలియదు కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే వై అని అనుకుంటున్నాను అంటే కేవలం ఫస్ట్ ఈ పార్ట్ యొక్క వ్యాల్యూ ఎంత చూద్దాం ఆ తర్వాత ఆ వచ్చిన వ్యాల్యూని వన్ బై ఈ వ్యాల్యూతో ఇంటూ చేద్దాం ఓకేనా అప్పుడు మనం పార్ట్ పార్ట్ సింప్లిఫై చేసుకుంటూ వద్దాము ఫస్ట్ మనకు ఏంటంటే ఈ వ్యాల్యూని ఏంటన్నది తీసుకోవాలి సరే దీన్ని వై అని అనుకుంటున్నాను అండి వై ఈజ్ ఈక్వల్ టు స్క్వే రూట్ ఆఫ్ ఫోర్ మైనస్ వన్ బై త్రీ ఘట్ టూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ మైనస్ వన్ బై త్రీ కూడా టూ ఈ విధంగా మనకి రిపీట్ అవుతూ ఉంది అంటే మనం ప్రజెంట్గా ఏమనుకుందాం అంటే ఫోర్ బై వన్ మైనస్ త్రీ రూట్ టూ ఈ వాల్యూని క్యాప్ట్ ఎక్సన్ అనుకుందాం అంటే మీకు అర్థం అవడం కోసం మాత్రమే ఇది అంతమాట మాట రాయకుండా జస్ట్ దిన్ క్యాప్ట్ ఎక్సన్ అనుకుంటే అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి నాకు ఒకసారి వై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ మైనస్ వన్ బై త్రీ రూట్ ది ఇది ఎక్కడ కనపడి దాని ప్లేస్ పేస రాసేసుకోండి ఎక్స్ మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ సో ఆన్ సో ఆన్ అంటే అర్థం ఏంటంటే ఇలా రిపీట్ అవుతూ వెళ్తున్నాను అర్థం మగి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మరి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మరి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇన్నిటికీ కూడా ఓకేనా మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంకెలా రిపీట్ అవుతూ వెగిపోతుందని అర్థం ఓకేనా ఇప్పుడు దీని వ్యాల్యూ ఏమవుతుందంటే జనరల్గా ఇప్పుడు ఇది మీ జాతర గమనించండి ఇదంతా వై కదా ఓకేనా ఇప్పుడు ఈ పైది ఒక్కటే తీసేయండి ఈ పైన ఉన్నది కదా ఈ పైది ఎలా తీసేస్తే ఇప్పుడు ఈ కనబడేది కూడా మీకు ఎలా రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనం వై అనే అనుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఇది ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనము ఒక ఇలాంటి ఒక కంటైనర్ తీసుకుందాం ఓకేనా లేదంటే ఒక బుక్ తీసుకుందామండి ఓకేనా ఒక బుక్ తీసుకుందాం అది ఎంత బాగుంది అని పేజీగా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అంటే బుక్ ఎలా పెడితే మనకి బుక్ పేజెస్ కన్నా కదా అది దీన్ని వేయటప్పుడు ఒక కేజీ అని అనుకుందాం అంటే దీని ఈ వన్ కేజీ అంటే ఈ వ్యాగ్యూని వై అని అనుకుందాం అంతే జస్ట్ మీకు తెలియడం కోసం ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంత పెద్ద బుక్గా నుండి ఒక చిన్న ఒక పేజ్ తీసేసి తీసేసాను ఒక పేజ్ జస్ట్ నేను ఒక పేజ్ తీసేసినంత మాత్రాన ఈ వన్ కేజీ వాల్యూ తగ్గిపోతుందా ర్యాండమ్ అంటే జస్ట్ ఒక పేజ్ తీసినంత మాత్రాన ఇందుకు అసలు చేంజే కనబడదు ఫర్ సపోజ్ ఇంత రావు బుక్ తీసుకున్నామండి ఇంత రావు బుక్ ఈ బుక్గా నుండి నేను కేవలం ఒకే పేజ్ బయట తీసాను అనుకోండి ఇప్పుడు ఈ వన్ కేజీ వెయిట్ తగ్గిపోతుందా తగ్గే ఛాన్స్ కదా మ్యాక్సిమం తగ్గదు అవునా కదా ఇంకా ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ దీనికి అప్లై చేయండి ఇప్పుడు ఇది రా రిపీట్ అవుతూనే ఉంటుంది అవునా కదా అంటే అర్థం ఏంటి ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మరి స్క్వే రూట్ ఆఫ్ ఎక్స్ మరియు స్క్వే రూట్ ఆఫ్ ఎక్స్ మరి స్క్వే గూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ గూట్ ఆఫ్ ఎక్స్ అలా రిపీట్ అవుతూనే ఉంటుంది దీన్ని ఫైన్ అయిపోయి ఇప్పుడు ఏంటంటే మా ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్కి దీనికి ఏంటంటే దీన్ని అంతా అనుకున్నాం అవునా ఇప్పుడు నేను ఈ పైద ఒక స్క్వేర్ వ్యాల్యూ తీసేన తీసేసినంత మాత్రాన ఈ వాల్యూ ఏమో తగ్గిపోతుందా అంటే ఇది కూడా ఇంకా రిమైనింగ్ మళ్ళీ వైగానే మిగులుతుంది అదేనా ఫ్రెండ్స్ ఇదంతా బుక్ అని అనుకోండి ఇప్పుడు ఈ పెద్ద బుక్గా నుండి నేను ఒక పేపర్ తీసేశాను అని అనుకుందాం తీసేసినంత మాత్రాన ఈ మొత్తం వాల్యూ అనేది వైకి తక్కువైపోద్దా వైగానే ఉంటుందా వైగానే ఉంటుంది ఎందుకంటే ఇది ఫైనల్గా రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి అంటే ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ అని ఎలా అయితే అనుకున్నామో ఇప్పుడు నేను దీన్ని తీసేసినంత మా తీసేసినా కానీ దీని వాల్యూ కూడా ఏమవుతుంది వైఏ అవుతుంది ఎందుకంటే వై ఈజ్ ఈక్వల్ టు మన స్క్వేర్ రూట్ ఆఫ్ అని అనుకోవడం వలన ఇది మనం పై స్క్వేర్ రూట్ తీసేసినా కానీ ఇది కూడా వైఏ అవుతుంది అంటే దీని ప్రకారం నేను దీని దీనికి ఎంత కాసుకొచ్చండి ఈ స్క్వేర్ గూట్ని స్టార్ట్ చేసి దీని దీనికి ఏం కాసుకొచ్చండి వైగా ఆచేసుకోవచ్చు ఇన్ఫైనట్గా రిపీట్ అవుతున్నప్పుడు మనకి ఇది ఒక ప్లస్ పాయింట్ ఓకేనా అంటే ఇప్పుడు ఇది ఎలా మారిపోతుంది వై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇది ఏమవుతుంది మనకి వై చూసారా అంత ఈజీ అయిపోయిందా మనకి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం వై ఈజ్ ఈక్వల్ టు వేగం అని అనుకుందాం ఇప్పుడు ఇది కూడా ఏమవుతుందండి మళ్ళీ వైయ అవుతుంది సో ఇది కూడా ఏమవుతుందని మనకి వై అవుతుంది అంటే దీనికి రిక్వెస్ట్ చేసుకుంటే వై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ మైనస్ వన్ బై త్రీ రూట్ టూ ఇంటూ వై అంతే కదా సో దీని వ్యాగు వయే కదా అందుకనే వన్ బై త్రీ గూటు టూ ఇంటూ వై బ్రాకెట్ పెట్టొద్దండి ఇక్కడ మనకు బ్రాకెట్ ఇవ్వలేదు కదా ఇక పొరపాటున బ్రాకెట్ పెట్టే కనుక అలా బ్రాకెట్ పెట్టకూడదు మనకి డైరెక్ట్గా ఇదే వన్ బై త్రీ గూట్ టూ ఇంటూ దిస్ వాల్యూ ఇచ్చేది కాబట్టి ఇది మనకి మళ్ళీ వై అవుతుంది అందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం సరే ఇప్పుడు మనం స్క్వేరింగ్ చేద్దాము ఎందుకంటే స్క్వేర్ గూట్ ఉంది కాబట్టి స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుందండి సో ఈ విధంగా చేద్దాం సో వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ స్క్వేర్ టు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఫోర్ మైన్ ఇక్కడ ఏసేమి కూడా చేసేద్దాము బై వన్ వేసుకుంటే ఫోర్ ఇంటూ త్రీ రూట్ టూ ట్వల్వ్ రూట్ టూ మైనస్ ఇక్కడ వన్ ఇంటూ వై అంటే ఇది వై అయిపోతుంది కదండి ఇంకా సో వన్ ఇంటూ వై వై బై వన్ ఇంటూ త్రీ రూట్ టూ త్రీ రూట్ టూ సో మళ్ళీ మనము క్రాస్ మల్టిఫ్లికేషన్ చేసేద్దాం బై వన్ వేసుకుంటే మళ్ళీ క్రాస్ మల్టిఫ్లికేషన్ చేసేయండి వై స్క్వేర్ ఇంటూ త్రీ రూట్ టూ ఈక్వల్ టు వన్ ఇంటూ దీన్ని ఇంటూ చేస్తే మగివి వచ్చేది మనకి సేమ్ వ్యాగ్ ట్వల్వ్ రూట్ టూ మైనస్ వై సో దీన్ని ఇట్సెడ్ సైడ్ ట్రాన్స్పోర్ట్ చేసేస్తే త్రీ రూట్ టూ ఇంటూ వై స్క్వేర్ మైనస్ వై ఇట్ వస్తే ప్లస్ వై మైనస్ ట్వల్వ్ రూట్ టూ ఈక్వల్ టు జీరో సారీ ఇక్కడ వై కదండి ఇది మైనస్ వై ఇట్ సెట్కి వస్తే ప్లస్ వై ఇక్కడ చూడండి ఇది కాటోగ్రేటిక్ ఈక్వేషన్ ఫార్మ్గా ఉంది మనం ఫోర్టోగ్రటిక్ ఫార్ముగా యూజ్ చేద్దాము ఓకే ఫ్రెండ్స్ మనకి ఈక్వేషన్ వచ్చింది కదండి క్వటగటిక్ ఫార్ములా యూజ్ చేసి అంటే క్వాటగ్రటిక్ ఫార్ములా గుర్తుంది కదండి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో అనే క్వటెటిక్ ఈక్వేషన్ తీసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ ఓకేనా సో ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే కనుక మనకి ఈ వాల్యూస్ వచ్చేస్తాయి ఇక్కడ పోలీనామిక వైగా ఉంది కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు కోషంట్ ఆఫ్ వై మైనస్ కోషన్ ఆఫ్ అదే మైనస్ బి ప్లస్ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బీ స్క్వేర్ అంటే వన్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ ఇది ఏ దీని ముందుదేమో బి ఇదేమో సి ఓకేనా ఫార్ములా ఏంటి మైనస్ బి ప్లస్ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ ఓకేనా ఇవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను సో మైనస్ బి అంటే మైనస్ వన్ ప్లస్ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బి స్క్వేర్ అంటే వన్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ ఏ ఏ అంటే త్రీ రూట్ టూ ఇంటూ సి సి అంటే మైనస్ ట్వెల్వ్ కుట్టు టూ బై టూ ఇంటూ ఏ ఏ అంటే త్రీ కుట్టు టూ కదా సో ఇక్కడ జాగ్రత్త చూడు వన్ స్క్వేర్ అంటే వన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్లో ట్వల్వ్ ఇంటూ ట్వెల్వ్ వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ స్క్వేర్గా టూ ఇంటూ స్క్వేర్ గు టూ అంటే టూ ఎందుకంటే స్క్వేర్ గు టూ ఇంటూ స్క్వేర్ స్కేర్ టూ అంటే స్క్వేర్ గు టూ ఫోర్ స్క్వేర్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ క్యాన్స్కి టూ వస్తుంది సో వన్ ఫార్టీ ఫోర్ ఇంటూ టూ అంటే టూ ఎయిటీ ఎయిట్ అండి వన్ ప్లస్ టూ ఎయిటీ ఎయిట్ అంటే టూ ఎయిటీ నైన్ స్క్వేర్ గూట్ ఆఫ్ టూ ఎయిటీ నైన్ అంటే సెవెన్ ఇంకా ఇంకేమన్నా ఏమీ మారదు ఇప్పుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకి ప్లస్ఆర్ మైనస్ కాబట్టి ఒకసారి ప్లస్తో తీసుకో ఒకసారి మైనస్తో తీసుకోవాలి సో ఫస్ట్ మైనస్తో ఒక తీసుకున్నాను తో ఒకటి తీసుకున్నాను అయితే ఇక్కడ ఈ వాల్యూని మొత్తానికి మనం ఎలిమినేట్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ మనం వై అని ఫస్ట్ ఈ వాల్యూని అనుకున్నాం అంటే వైని స్క్వేర్ రూట్ ఆఫ్ వ్యాల్యూని మనం వై అని అనుకున్నాం సో కంపల్సరీగా వై అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఉంటుంది తప్ప లెస్ దెన్ జీరో అయితే ఉండదు వ్యస్తం చేయకంటే నెగిటివ్ వాల్యూ అయితే ఉండదు కాబట్టి ఇది కంప్లీట్లీ నెగిటివ్ కాబట్టి దీని వాల్యూ ఎలిమినేట్ చేద్దాము సో ఇంకా పాజిటివ్ వాల్యూ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ప్లస్ సెవెంటీన్ బై సిక్స్ రూట్ టు సో మైనస్ వన్ ప్లస్ సెవెంటీన్ అంటే సిక్స్టీను టూ టేబుల్ ఇది త్రీ టైమ్స్ ఎయిట్ టైమ్స్ క్యాన్సిల్ సో టోటల్గా మనకు వై ఈజ్ ఈక్వల్టీ ఎంత వచ్చిందండి ఎయిట్ బై త్రీ రూట్ టూ వచ్చింది ఇది దేని వాల్యూ ఈ మొత్తం వాల్యూ ఓకేనా అప్పుడు అవి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం ఎయిట్ బై త్రీ రూట్ టూ ఒకసారి ఒకసారి చూడండి సిక్స్ పుగస్ లాగ్ బేస్ త్రీ బై టూ ఆఫ్ వన్ బై త్రీ వన్ బై త్రీ రూట్ టూ ఇంటూ ఏమొచ్చిందండి ఎయిట్ బై త్రీ రూట్ టూ అని వచ్చింది దీని వాల్యూ అంతే కదా ఓకే సో సిక్స్ పుగస్ లాగ్ బేస్ త్రీ బై లాగ్ ఆఫ్ ఫస్ట్ చదవాలి తర్వాత బేస్ చదవాలి వన్ ఇంటూ ఎయిట్ ఎయిట్ బై త్రీ ఇంటూ త్రీ ఎంతండి నైన్ స్క్వేర్ టూ ఇంటూ స్క్వేర్ టూ అంటే టూ ఇందాక చెప్పాను సో ఎయిట్ బై ఎయిటీ అంతే కదా నెక్స్ట్ క్యాన్సిలేషన్ చేసేసుకుంటే టూ ఫోర్ జారో టూ నైన్ జారో అంటే ఎంతండి ఫోర్ బై నైన్ మళ్ళీ ఈ ఫోర్నేమో టూ స్క్వేర్గా రాసుకోవచ్చు నైన్నేమో త్రీ స్క్వేర్గా రాసుకోవచ్చు త్రీ స్క్వేర్ మళ్ళీ రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి కామన్గా స్క్వేర్ పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ బేస్గానేమో త్రీ బై టూ ఉంది ఇక్కడేమో టూ బై త్రీ ఉంది అంటే మనం ఏం చేయకండి దీన్ని రెసిప్ ఒక్కకి చేసామంటే పవర్ నెగిటివ్ చేయ ఓకేనా అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ త్రీ బై టూ హోల్ పవర్ మైనస్ టూ అని చెప్పానండి అంటే దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంత వస్తుంది చూద్దాం దీ దీనికి అప్ అవుతుంది కదా త్రీ పవర్ మైనస్ టూ బై టూ పవర్ మైనస్ టూ త్రీ పవర్ మైనస్ టూ అంటే వన్ బై త్రీ స్క్వేర్ ఇంటూ టూ పవర్ మైనస్ టూ అంటే వన్ బై వన్ వన్ బై టూ స్క్వేర్ ఈ టూ స్క్వేర్ పైకి వెళ్ళిపోతే టూ స్క్వేర్ బై త్రీ స్క్వేర్ అంటే దీన్ని టూ బై త్రీ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు కదా అంటే చూడండి త్రీ బై టూ హోల్ పవర్ మైనస్ టూ ఈక్వల్ టూ టూ బై త్రీ హోల్ స్క్వేర్ ఇప్పుడు మనకి ఇది వచ్చింది దీన్ని ఈ విధంగా రాయండి అంటున్నా త్రీ బై టూ కింద ఎందుకు త్రీ బై టూ అంటున్నానంటే ఇక్కడ బేస్గా మనకి త్రీ బై టూ ఉంది కాబట్టి సో సిక్స్ ప్లస్ లాగ్ త్రీ బై టూ హోల్ పవర్ మైనస్ టూ బేస్ త్రీ బై టూ సో మనకు లాగ్ అదమ్ సో ఫార్ముల ప్రకారం ఫ్రంట్ పవర్ అనేది ఫ్రంట్కి వెళ్ళిపోతే మనకి ఏమవుతుందండి ఇంకా సిక్స్ ప్లస్ మైనస్ టూ ఇంటూ లాగ్ త్రీ బై టూ బీస్ త్రీ బై టూ సో లాబే కదా ఈ వ్యాల్యూ ఈ వాల్యూ సేమ్ అయితే దీని వాల్యూ వన్ మైనస్ టూ ఇంటూ వన్ మైనస్ టూ సిక్స్ సిక్స్ మైనస్ టూ అంటే ఫోర్ ఈజ్ ద ఆన్సర్